బలవంతులు బలహీనులు ఉన్న రెండే కులాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. అధికారపు ఆకలికి అణచివేత ఆహారంగా మారిన కాలంలో చెడ్డవాడికి బలం విపరీతంగా పెరిగిపోయినప్పుడు నా కొడుకులు బొట్టలు పెట్టుకున్నారా? మంచివాడు కొట్టాల్సింది దొంగదారిలోనే. రే సంవత్సరం ఇదే భాగవతం. ప్రతి ఆదివారం అమ్మాయి మన ఊరు రావటం, వీడు పూలు కవితలు పెట్టి చెట్టెనక దాక్కోవటం, వీడిదో పువ్వు ఆమెదో నవ్వు వీళ్ళదో లవ్వు. ఎరా మెంట్లా లవ్ ఏంట్రా? మరి ఇష్టం ఇష్టం చాలా ఇష్టం, నువ్వు అంటే నాకెంతో ఇష్టం. మరి నేను రామును ప్రేమిస్తున్నాను కదా. మిట్ట మధ్యాహ్నం గుళ్ళు మూసేసుంటాయిరా స్వామి అని మొత్తుకుంటుంటే గుడికెళ్ళు అంతా బాగానే జరుగుతుంది, ఆ దేవుడు కరుణిస్తాడు అక్షింతలేసిస్తాడని ఎద్దవస్తుందంతా చెప్పి సావగుట్టి మరి గుడికి పంపించాం. ఏం జరిగింది? తర్వాత ఆడి కంట్లో పడ్డాను. ఎప్పటికైనా అయినోళ్ళి ద్రోహం చేస్తారని మళ్ళీ రుచువు చేశారు కదరా. ఎలా మరిస్తున్నారు శంకర్ గారు? మీ బాధను ఎవరితో పంచుకోరా? ఇవ్వడం తప్ప మీకు తీసుకోవడం తెలీదా? రామును బతికించారు, నన్ను బతికించారు, మరి మీకు? మీకోసం మేమేమీ చేయలేమా? సుబ్బయ్యని చంపడానికి నువ్వు సాయం చేయి. కానీ వాళ్ళకి తెలిస్తే చంపేస్తారన్నా. నేను చంపనని ఎందుకు అనుకుంటున్నావు? స్వామి బంగారం గను పడవలో భోగం మెడవేంట్రా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మ ఇక్కడ ఉందా ఫిగర్? శంకరన్న, శంకరన్న వీడియో ఒకటి నువ్వు తీయాలరా. చెప్పనా? ఏ వీడియో తీయాలి? పూజ వ్రతమా అన్నదానమా గుణగించినవా? శంకరన్న సుబ్బయ్యని వేసేస్తున్నాడు రా. అది నువ్వు వీడియో తీయాలరా. అర్థమైంది లేరా? అన్న ప్రాణాలు తీస్తుంటే నేను వీడియో తీయాలి అంతే కదా. అంతేరా, యాక్షన్ అన్న. ప్లీజ్ రాదా, నేను విజయశాంతి ప్రేమించుకుంటున్నాను, లోకం అంతా తెలిసిపోయింది. అయినా కూడా నేను ఒంటరిగా ఉన్నప్పుడు చూసి నువ్వు భానుప్రియ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చిన శీలం దోచుకోవడం భావ్యం కాదు. ఏ రాదా, బయట తీసేవేంటి? వద్దు రాదా, ప్లీజ్ రాదా, నా లుంగి లాగొద్దు, వద్దు రాదా. ఏరా, రోజు పొద్దున్నే నీకు ఇలాంటి కళ్ళే వస్తాయా? ఏది రోజు ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలరా ఇలాంటి కళలు రావాలంటే?